స్టెఫన్ లాంటి వారు ఉన్నారులే అనుకుంటే స్టెఫన్ చంపేసి సమాధి చేసి వచ్చేంత లోపే సంఘానికి సీడ పురుగు తయారైంది. ఎవరు? సౌలు. సౌలు హింసిచ్చేస్తున్నా లే అంటే చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తుంటే అపోస్తులు 12 మంది ఉన్నారు. అందులో ముగ్గురు ప్రధానంగా యాకోబు యోహాను పేతురులు ఉన్నారులే అనుకుంటే యాకోబుని ఏం చేశారట? సరదా ప్రజలు సరదా కోసం అట్ట కత్తి తీసి తల నరికేశారు. ఎంత దారుణం చూడు. నేను మరలా చెప్తున్నాను, ప్రజల దగ్గర మన్నన పొందుకోవడానికి ఈరోజు కూడా నాయకులు చేసే దుర్మార్గమైన పని ఏంటి చెప్పినా, అవసరమైతే అమాయకులైన దేవుని పిల్లల్ని చెప్పండి చంపేస్తాం. అందులో ఏ నేరం చేసే అమాయకులు మీకు గెంటేయడంలో దిట్ట ఈ మానవ ప్రపంచం. ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుని పిల్లల మీద గెంట. ఎందుకు చెప్పినా, క్రీస్తు శకం డెబ్బైలో ఒకరుంటారు నీరో అంటారు. అది ఎరుసలేమిని తగలెట్టేసి ఆ ఎరుసలేమిని తగలెట్టేసి వీడు తగలెట్టేసి కొత్త నిర్మాణాలు కట్టుకుందామని, వీడు తగలెట్టేసి వీడు కొత్త గవర్నమెంట్ స్థాపిద్దామని, వీడు తగలబెట్టేసి ఈ ఎరుసలేమిని తగలెట్టేసింది ఎవరంటే కొత్తగా వచ్చిన క్రైస్తవులని, క్రైస్తవుల మీద దోషించడం నేరం. అంతేనండి. ఆ రోజు క్రైస్తవుని ఎలా చంపేశారు తెలుసా? మైనూలో ముంచి చెట్లకి ఇలా కట్టి వెంటనే నిప్పట్టిస్తూ బొగ్గుమని కాలిపోయేవారు స్త్రీ పురుషులు. ఆడపిల్లలైన స్త్రీలు తీసుకొచ్చి గర్భిణీల్లో కత్తులు పెట్టి చీరేసి పిల్లని బయటికి లాగేస్తారు. స్త్రీలను పురుషులను తీసుకెళ్ళి మృగాలకు ఇసిరేసేవారు. ఎందుకు? చేసిన నేరం ఒకటిది, నెట్ట వేయబడి ఆ నేరాన్ని మోసి ప్రాణాలు ఇచ్చింది ఎవరు? అమాయకులైన క్రైస్తవులు. ఈరోజు అదే జరుగుతుంది. మరలా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు చెప్పినా, ఈ లోకం నన్నే ద్వేషించిన మిమ్మల్ని దేశించిన పెద్ద ఎంత ఏమి కాదన్నాడు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నన్నే బతకనివ్వలేదు మిమ్మల్ని బతికినేస్తాను అసలు అనుకోకండి, మీకు అదే జరుగు. ఆ రోజు పరిస్థితులు చూడండి, స్టెఫన్ని చంపేశారు, యాకోబుని చంపేశారు, ఇక నెక్స్ట్ చంపేయడానికి పెద్ద అయిన సంఘానికి పెద్ద ఆయనగా పెద్ద దిక్కుగా ఉన్నాడు ఎవరు? పెద్ద అయిన పేతురు. పేతుర్ని గొర్రెను దాసినట్టు ఇంక పండక్కి దాస్తారుగా, పండక్కి దాస్తుంటారు చూసారా? మన పెళ్ళిళ్ళు కూడా ఏం జరుగుతుంటే మనం దాస్తుంటాం కొన్ని జమ చేయడానికి. ఏం చేయడానికి? బడకాను వడ్డించడానికి. వాళ్ళు ఏం చేశారంటే దాసాడట. దాచిన తర్వాత ఒక గొర్రెను దాసినట్టు, ఒక జంతువుని దాసినట్టు నెక్స్ట్ పేతురు గారిని చంపేద్దామని దాశారట. నేను అడుగుతున్నాను, ఎందుకు పేతురుని చంపేస్తారు ఏరోదు గారు అని అడిగితే ఏరోదు అంటాడట, ప్రజలకు ఇష్టం కదా చంపేద్దాంలే అని. అంత అన్యాయం. ప్రజలకు ఇష్టమని క్రైస్తవులు ఏం చేస్తారట? చంపేస్తారు. నాయకులను చంపేస్తారు. ఎవరైతే రోల్ ప్లే చేస్తున్నారో మెయిన్ రోల్, వాళ్ళు ఏం చేస్తారట? అన్యాయముగా చంపేస్తారు. పేతురు గారిని ఏం చేశారంటే చంపేద్దామని దాశారట. ఈ లోపు సంఘం ఏం చేస్తుందట? అన్నయ్య చెప్పాడుగా ఏం చేస్తుందట సంఘం? బాగా వినండి, ప్రార్థన చేయడానికి కూడుకుంది. నేను అడుగుతున్నా ఇక ముగిస్తూ, సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడ చీడ పురుగులు ఉన్నాయి. సౌలు తర్వాత మారిపోయాడండి, ఈ అధ్యాయంగా వచ్చేసరికి చీడ పురుగులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడైతే కూడుకుంటున్నారో అక్కడికి ఇంటింట్లో కూడా వెళ్ళిపోయి లాక్కొచ్చేస్తున్నారు. ఎవరిని? స్త్రీలను, పురుషులను, అవసరమైతే పిల్లలు కూడా చంపేస్తాం. ఏ ఇంట్లో కూడుకలు జరిగితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు లాక్కొచ్చేస్తుంటే, ఇప్పుడు యాకోబుని చంపేసి స్టెఫను చంపేస్తే రేపు పొద్దున్న పేతురుని చంపేయడానికి రెడీగా ఉంటే ఈ టైంలో ఎవరైనా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అడుగుతారా? నేను ఈ పాయింట్ అడుగుదామని అంత చెప్పుకొస్తా. ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు ఇదే చెప్తున్నాను, ఎక్కడైతే మీటింగ్ జరిగిందో, ఎక్కడైతే ప్రార్థన పెట్టి ఆ ఇంట్లో బాంబు పెట్టేస్తున్నారు అనుకోండి, రేపు పొద్దున వచ్చే వారం గృహకుడు మా ఇంటికి పెట్టనంటారా? మానేసామండి, ఆ దేవుడు నమ్ముకోవట్లేదు మేము అస్సలు. అంతమ్మ వదిలేసామండి, ఏదో తెలియక అలాగే వెళ్ళాం కానీ ఎంతైనా మనమే అంట. మనం నేను మరలా అడుగుతున్నాను, ఎవరైతే కూడుకుంటున్నారో ఆ ఇంటికే నష్టం వాటిల్లితే, ఎవరైతే కూడుకుంటున్నారో ఆ ఇల్లే లేచిపోతే, ఎవరైతే కూడుకుంటున్నారో ఆ ఇంటినే లేకుండా చేస్తే, ఇప్పుడు ఇల్లు ఇచ్చేది ఎవరు? పురుషులే అడలెత్తిపోతున్నారు. ఎందుకు? పురుషులు తలలే నరికేస్తున్నారు. స్టెఫన్నే రాళ్ళు ఇచ్చి కొట్టేశారు, యాకోబునే తల నరికేశారు, పేతురు లాంటోడినే చంపేయడానికి దాసించారు, రేపో మాపో చంపేయడానికి. ఇలాంటి టైంలో పురుషులే ముందుకు రాలేని టైంలో ఏ స్త్రీలు ముందుకు వచ్చారని మీరు బైబిల్ని అడిగితే ఒక వేరే వనిత తెర మీదకి వచ్చిందట, మా ఇంట్లో పెట్టండి ప్రార్థన, మా ఇంట్లో పెట్టండి, ఏమైపోయినా పర్లా, మా ఇల్లు మేడ గది కలిగి ఉన్నాయి, మా మేడ మీద ప్రార్థన పెట్టండి, మా ఇంటిని ప్రార్థనా గృహంగా
మార్చేయండి అన్నట్టు. ఎవరామే చూడండి, ఆశ్చర్యపోతాం. ఎవరామే 12:11 ఇట్లు పేతురు ఆలోచించుకుని చుండగా అతను మార్కను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. బాగా వినండి, ఎవరింట్లో జరిగితే వాళ్ళ ఇంటికే ముప్పు ఉంటే, ఎవరింట్లో జరిగితే ఆ ఇంటి యజమానికే ప్రమాదం ఉంటే, ఒక వనిత వీర వనిత తెర మీదకి వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టిందట. ఎవరు ఆ మాట అన్నది? మార్కు తల్లి మరియ. ఎవరి మార్కు? 4 సువార్తలు ఉంటాయే, ఆ సువార్తలో మార్కు సువార్త అని ఉంటుంది. ఆ సువార్త రాసిన అతగాని యొక్క తల్లి. పేతుని చంపేసినా పర్లా, యాకోబుని చంపేసినా పర్లా, రేపొద్దున మమ్మల్ని చంపేసిన దేవుని కొరకు ప్రార్థన చేయడానికి మా ఇంట్లో పెట్టను. నేనంటాను, ఆ రోజు మనం బతుకుంటే పెట్టగలమా? నేను అడుగుతున్నాను, ఆ రోజొద్దు. ఈరోజు రోజు రోజుకి మీకు బిగిసిపోతున్న ఈ ఆజ్ఞల మధ్య, ఈ ప్రభుత్వ ఒత్తిళ్ళ మధ్య మీ ప్రభు కొరకు మీరు ప్రార్థన పూర్వకంగా నిలబడగలరా? ఆ వీర వణుత చెందట మా ఇంట్లో పెట్టను. నేను అడుగుతున్నాను, మీ ఇల్లిన ప్రార్థన స్థలాలుగా మందిరాలుగా ఇవ్వమని నేను అడగట్లేదు, కానీ ప్రతిరోజు మీ ఇంట్లో గృహ కూడిక జరిగిస్తున్నారా? అదని చేస్తున్నారా పోనీ? అది కూడా చేయమ్మా. కానీ పేరుకి మనం ఎవరు చెప్పండి? క్రైస్తవ స్త్రీలు మీకోసమే, క్రైస్తవ స్త్రీలమ్మా. మీరే మీ గృహాల్లో ప్రార్థనలు పెట్టకపోతే, నేను చెప్తున్నా అన్న చెప్పినట్టు, సౌలు రావాల్సిన అవసరం లేదు మన ఇంటికి. చెప్పండి, సాతాను వచ్చి సిటికెత్తే చాలట, మన సంసారం ఏమైపోద్ది? సిందరవందర అయిపోద్ది అంతే. ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ లేకపోతే ఏంటి పరిస్థితి?